విద్యార్థులకి శుభోదయం. మనము ఈరోజు ఏం పాఠం చెప్పుకోబోతున్నాం? ఎవరి భాష వాళ్ళకు వినసొంపు. ఎవరి భాష వాళ్ళకి వినసొంపు మనం ఇప్పుడు నాలుగు భాగాలు చెప్పుకున్నాము. ఇప్పుడు ఈరోజు ఐదో భాగం అంటే డే ఫైవ్ చెప్పుకుంటున్నాం. ఎల భాగం టూ చెప్తున్నాం. అయితే ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం? మొదటి భాగం ఒకసారి గుర్తు చేసుకున్నాం ఒకసారి. మొదటి భాగం ఏం నేర్చుకున్నాం? సామల సదాశివ గారి మనవరాలు గురించి నేర్చుకున్నాం. తర్వాత తిరుమల రామచంద్రరావు గారి గురించి నేర్చుకున్నాం. తర్వాత కప్పగొంగ లక్ష్మణ శాస్త్రి గారి గురించి నేర్చుకున్నాం. మరి ఈరోజు ఎవరి గురించి తెలుసుకుందాం చూద్దాం. ఈరోజు రెండో భాగమున మహబూబ్ నగర్ జిల్లా వాసుల గురించి నేర్చుకుందాం. మొదటి పేరమ్మ, పేజీ నెంబర్ 70. మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుదనం కలిగి ఉంటుంది. సురవర ప్రతాప రెడ్డి గారికి కూడా మహబూబ్ నగర్ జిల్లాని. వారి రాతలోనూ మాటలోనూ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత కనిపించేది. రెడ్డి గారి స్వగ్రామం నీళ్లు లేని క్యాపాడ్. ఒకప్పుడు నిజాం రాజ్యంలోని రాయచూరు జిల్లాకు చెందినది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు రాయచూరు జిల్లాలో కొంత భాగం కర్ణాటకలో చేరిపోయింది, కొంత భాగం మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిపోయింది. విచిక్యాలపాడు, అలంపూర్ రెండు మహబూబ్ నగర్లో ఉన్న ఒకప్పుడు రాయచూరు జిల్లాలోనివి. అలంపూర్ బ్రహ్మేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్న గడియారం రామకృష్ణ శర్మ గారు మంచి పండితులు, పరిశోధకులు, పత్రిక నిర్వాహకులు. హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పడడానికి కారకులైన కొంతమందిలో గడియారం వారుగారు. వారు నాకు అనేక విషయాలు తెలియజేసినారు కాబట్టి నాకు గురుస్థానీయులే. ఇక్కడ మహబూబ్ నగర్ గురించి చందన. మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగుదనం కలిగి ఉంటుందంట. ఇక్కడ మనకి సురవరం ప్రతాప రెడ్డి గురించి చందన. సురవరం ప్రతాప రెడ్డి ఈ సురవరం ప్రతాపరెడ్డిది వాళ్ళు మహబూబ్ నగర్ జిల్లా. ఆయన ఎన్నో రచనలు చేశాడు. ఆయన రాతలోనూ మాటలోనూ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతీయత కనిపించేది. ప్రాంతీయత ప్రాంతీయత అంటే ప్రాంతములకు చెందినది. ఆ మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతానికి చెందినటువంటి భాష యాస అండ్ కూడా సురవర ప్రతాపరెడ్డి గారి యొక్క రాతలోనూ మాటలోనూ మరియు వేషాధారణలో కూడా కనిపించేదంట. తెలుగుదనం ఒకటి పడేదాన వేషధారణలో. అయితే ఈ సురవర ప్రతాపరెడ్డి గారి స్వగ్రామం అంటే సొంత ఊరు నీరు లేని ఇచిక్యాల పాడు. ఇచిక్యాల పాడు ఆయన సొంత ఊరు ఏ ఊరు అంటే మా ఇచిక్యాల పాడు. అయితే మీకు చూడన్నాను నేను హైదరాబాద్ రాజ్య యొక్క మ్యాప్ చూపిస్తున్నాను. చూడండి జాగ్రత్తగా చూడండి. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే నిజాం రాజు పరిపాలించేటప్పుడు ఇది మొత్తం కూడా నిజాం రాజ్యంలో భాగం అన్నమాట. ఇక్కడ తెలంగాణ నుంచి చూడండి, తర్వాత ఇక్కడ కర్ణాటక ప్రాంతం అనేది
ఇది మహారాష్ట్ర ప్రాంతం. అయితే ఇక్కడ రాయచూడ చూడండి, గమనించండి, మీ గూగుల్లో సెర్చ్ చేసి దొరుకుతున్నప్పుడు రాయచూడని ఉంటుంది. ఓకేనా? ఇది చూపిస్తున్నట్టు మీకు పాఠం ముందు మీకు అర్థమైంది. నిజాం రాజ్యంలో రాయచూడ్ జిల్లాకు చెందినదే ఈ ఇటిక్యాలపాడు. ఇటిక్యాలపాడు అని చెప్పారు కదా మీకు, ఈ ఇటిక్యాలపాడు ఎక్కడ ఉంది అని చెప్పడానికి చెప్తున్నామన్నమాట. ఈ హైదరాబాద్ అంటే నిజాం రాజ్యంలో, నిజాం రాజు పరిపాలించిన కాలంలో మన మహారాష్ట్ర కొంత భాగము, కర్ణాటకలో కొంత భాగము మొత్తం కూడా నిజాం రాజు పరిపాలించే వలన ఆ పరిపాలించే సమయంలో ఈ కర్ణాటకలో ఉండే, ఇప్పుడు కర్ణాటకలో ఉన్నటువంటి రాయచూర్ అనే ప్రాంతం ఉండేది. ఆ రాయచూర్ ప్రాంతంలో ఇది క్యాపాడు ఉండేది అన్నమాట. అయితే తర్వాత నిజాం రాజు నిజాం రాజ్యం పోయిన తర్వాత మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అంటే ఏ భాష మాట్లాడేవాళ్ళు ఆ భాష రాష్ట్రంగా ఏర్పడ్డారన్నమాట. ఆ సమయంలో కర్ణాటక వాళ్ళంతరమా కన్నడ మాట్లాడే వాళ్ళందరూ ఒక భాష, మరాఠీ మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రం ఏర్పడ్డారు కదా. ఏర్పడినప్పుడు కొంత భాగం ఈ రాయచూర్ జిల్లాలో ఉందని చెప్పగలిగే కేరపాడు, ఆ రాయచూర్ జిల్లాలో ఉన్నటువంటి కొంత భాగమేమో కర్ణాటకలో కలిసింది, కొంత భాగమేమో మహబూబ్ నగర్ జిల్లాలో కలిసింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఎందుకు కలిసిందంటే నాన్న, ఈ చివర ఉంది చూడండి, రాయచూర్ ఈ చివర ఉన్నాన మహబూబ్ నగర్ జిల్లా ఇక్కడ ఉంది అన్నమాట. మహబూబ్ నగర్ ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని ఇలా తీసుకొచ్చారు కాబట్టి భాష ప్రభుత్వ రాష్ట్రం చేసినప్పుడు దాన్ని చేశారు కాబట్టి రాయచూర్ జిల్లాలో ఉన్నటువంటి కొంత భాగం మహబూబ్ నగర్ జిల్లాలో కలిసింది. కలిసి కర్ణాటకలోకి వెళ్ళిపోయినా అప్పుడు రాయచూర్ జిల్లా ఉంది అక్కడ, అక్కడికి వెళ్ళిపోయింది, వేరే రాష్ట్రంగా వెళ్ళిపోయింది. అప్పుడు ఈ రాయచూరు జిల్లాలో ఉన్నటువంటి రెండు ఊర్లు ఏదమ్మా, చిక్యాలపాడు మరిమోటి అలంపూర్, అలంపూర్ అనే రెండు ఊర్లు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కనబడ జరిగింది. తర్వాత ఒకప్పుడు ఈ రెండు కూడా ఎక్కడ ఉండే రాయచూర్ జిల్లాలో ఉండే, ఇప్పుడు మాత్రం మహబూబ్ నగర్ జిల్లాలోకి వచ్చేసాయి. అలంపూర్లో ఏముంది ముఖ్యంగా, ఈ అలంపూర్లో ఏముందంటే నాన్న, బ్రహ్మేశ్వర ఆలయం ఉంది. బ్రహ్మేశ్వర ఆలయం అలంపూర్ జిల్లాలో బ్రహ్మేశ్వర ఆలయం ఉంది నాన్న. ఈ బ్రహ్మేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నటువంటి వ్యక్తి ఎవరంటే నాన్న, గడియారం. రామకృష్ణ శర్మ గారు ఈ బ్రహ్మేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నాడంటమ్మ. మరి గడియారం రామకృష్ణ శర్మ గారు ఎవరు అంటే మంచి పండితుడు, మంచి పండితుడు. మరియు మంచి పరిశోధకుడు, మరియు పత్రికా నిర్వాహకుడు. ఎవరమ్మా ఏంది అంటే, గడియారం రామకృష్ణ శర్మ గారు మంచి పండితుడు, పరిశోధకుడు, పత్రికా నిర్వాహకుడు ఉన్నారు. తర్వాత ఈ గడియారం రామకృష్ణ శర్మ గారు ఇంకా ఏం చేశారంటమ్మా, హైదరాబాదులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటు చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తును ఏర్పాటు ఏర్పాటు
చేసిన వాళ్ళు చేసినట్టమ్మా ఏర్పాటు చేసిన వాళ్ళు ముఖ్య కారకులు అన్నమాట. ముఖ్య కారకులు ఈ ఆంధ్ర సరస్వతి పరిషత్ ఏర్పాటు చేసిన వాళ్ళు ముఖ్య కారకులే చెప్పొచ్చు. గడియార రామకృష్ణ శర్మ గారు ఆంధ్ర సరస్వత పరిషత్ ఏర్పాటు చేసేవారు ముఖ్యులు. అంటే చాలా మంది ఉంటారు కదా ఆంధ్ర సరస్వత పరిషత్ ఏర్పాటు చేద్దామని ఉత్సాహం చూపడం చాలా మంది ఉంటారు కదా, వాళ్ళలో ముఖ్య కారణం ఆంధ్ర సరస్వత పరిషత్ ఏర్పాటు చేయడంలో ముఖ్య కారకుడు మన గడియార రామకృష్ణ శర్మ గారు. తర్వాత ఇప్పుడు సామల సదాశివగా చెప్తున్నాను ఒక మాట. ఏమని చెప్తున్నానంటే వారు నాకు అనేక విషయాలు తెలియజేసినారు కాబట్టి వారు నాకు గురుస్థానీయులే. ఎవరు? గడియార రామకృష్ణ శర్మ గారంట మన సామల సదాశివ గారికి అనేక విషయాలు తెలియజేశారు కాబట్టి గడియార రామకృష్ణ శర్మ గారు నాకు నాకు అంటున్నాను సామల సదాశివ గారికి గురుస్థానములు. అంటే గురుస్థానంలో నిలవదగినటువంటి వాళ్ళు అని చెప్పేసి సామల సదాశివ గారు తెలియజేస్తున్నాను. ఈ పేరేట చిన్న విషయం తెలుసుకున్నాను. ఎందుకంటే ఈ సురభం ప్రతాపరెడ్డి గురించి ఈ పేరు వచ్చింది, గడియార రామకృష్ణ శర్మ గారి గురించి కూడా ఈ పేరు వచ్చింది. మరొకసారి చెప్తాను మీకు, మహబూబ్ నగర్ వాళ్ళ భాష తెలుగు కూడా చాలా బాగుంటుంది. అయితే సురవరం ప్రతాపరెడ్డి గారిది మహబూబ్ నగర్ జిల్లానే. ఆ మహబూబ్ నగర్ జిల్లా తెలుగు సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క రాతల్లోనూ మాటల్లోనూ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క స్వగ్రామం సొంత ఊరు ఏంటంటే ఇటిక్యాలపాడు. ఈ ఇటిక్యాలపాడు అనేది నిజాం రాజ్యంలో ఉన్నప్పుడు రాయచూర్ జిల్లా ఉండేదమ్మా. ఆ రాయచూర్ జిల్లాలో ఉండే ఈ చిక్యాలపాడు భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఈ చిక్యాలపాడు మరియు అలంపూర్ అనే రెండు ఊళ్ళు కూడా మహబూబ్ నగర్ జిల్లాలో కలవడం జరిగింది. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో కలిసిన తర్వాత అమ్మా ఈ చిక్యాలపాడు అనేది మహబూబ్ నగర్ జిల్లా అయిందన్నమాట. అలా సురవరం ప్రతాపరెడ్డి ఇటిక్యాలపాడులో జన్మించాడు కాబట్టి సురవరం ప్రతాపరెడ్డి మహబూబ్ నగర్ జిల్లా వాసిగా మారిపోయాడు. తర్వాత అలంపూర్ గురించి తీసుకుంటున్నాను. అలంపూర్లో బ్రహ్మేశ్వర ఆలయం ఉంది. ఈ బ్రహ్మేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించిన అంటే పడిపోయిన కట్టించడం అలాంటివి ఉంటాయి కదమ్మా, అలా పనులు చేయించిన వారు గడియార రామకృష్ణ శర్మ. మరి ఈ గడియార రామకృష్ణ శర్మ గారి గురించి చూసుకుంటే కన్నా ఈయన మంచి పండితుడు, పరిశోధకుడు, పత్రికా నిర్వాహకుడు మరియు ఆంధ్ర సరస్వత పరిషత్ ఏర్పాటు చేసిన వారిలో ముఖ్యుడు చేసిన వారిలో ముఖ్యుడు అని కూడా చెప్పుకొచ్చున్నాం మనం. ముఖ్యుడు మరియు ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటు చేయడంలో ముఖ్య కారకుడు కూడా ఇక్కడ చెప్పుకోవచ్చున్నాను. గడియార రామకృష్ణ శర్మ ఇదే వీళ్ళ ఇద్దరు గురించి సురవరం ప్రతాపరెడ్డి గురించి అయినా గడియార రామకృష్ణ శర్మ గారి గురించి అయినా ఎక్కడ రాదున్నా ఈ పేరేగా ఉంటుంది. నెక్స్ట్ పేరేగా వెళ్ళిపోతే నల్గొండ జిల్లా గురించి చూద్దాం. నల్గొండ జిల్లా తెలుగు కూడా సొంపైనది. మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాకు చెందిన ఎందరో కవులు, కథకులు, పత్రికా విలేకరులు హైదరాబాద్లో ఉన్నారు. 50 ఏళ్ళ కిందటి వరకు నల్గొండలోని ఏదో ఆశ్రమంలో అంబటిపూడి వెంకటరత్నం గారని కవి ఉండేవారు. వత్సలు మొదలైన రమ్యమైన కావ్యాలు ఎన్నో రాసినారు వారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతలో కొందరు వారి శిష్యులు. పరిషత్తు నిర్వహించే పక్షంలో అంబటిపూడి వారి ఏదో కావ్యం, కప్పంతుల వారి సంక్షిప్త వ్యాకరణం సిలబస్లో ఉండేవి. నేను వారి గ్రంథాలు చదివినాను కానీ వారి పరిచయం పొందలేదు. వారు కూడా వేలూరు వారి శిష్యులే. వేలూరు వారి ఏకలవ్య శిష్యులైన నేను ఏమి నేర్చుకున్నానో ఇప్పుడు అంతగా గుర్తులేదు కానీ ఇదిగో నేను మాత్రం బాగా చెబుతున్నాను. అమ్మాయి ఇక్కడ ఒక బ్రాకెట్లో ఒక విషయం రాశానని అది చెబుతాను.
Konduri Veena Raghavacharya Veluru Vari Ekalavya Shishyure Prachodala Nalavana Jagatalu Vruddhamana Nalavana Jagatalu Kuda Sompaidare Sompu Ante Andamana మన నాలుగవ జిల్లా తెలుగు కూడా చాలా అందంగా ఉంటుందంటే మహబూబ్ నగర్ మరియు నల్గొండ జిల్లాకి చెందినటువంటి ఎంతో మంది కవులు కథకులు కవులు అంటే కావ్యాలు కవితలు రాసేవాళ్ళు కవులు అంటారమ్మా కథకులు అంటే కథ రాసేవాళ్ళు కథకులు అంటారు పత్రికా విలేకరులు మీకు తెలుసు అంటే పత్రికా విలేకరులు అంటే వాళ్ళందరూ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు అంటారు ఈ 50 ఏళ్ల కింద నాటి మాట నాన్న ఒక విషయం చెప్తున్నారు 50 సంవత్సరాల నాటి మాట 50 సంవత్సరాల కింద మన నల్లగొండలో ఏదో ఒక ఆశ్రమంలో అంబడిపూడి వెంకటరత్నం గారిని తల్లి ఉండేవాడంటమ్మ అంబడిపూడి వెంకటరత్నం అంపటి పూడి వెంకటరత్నం ఉండేవారంటమ్మా ఈయన ఒక కవి నాన్న కవి ఎక్కడ ఉండేవాడు మన నల్గొండలో ఏదో ఒక ఆశ్రమంలో ఉండేవాడు అనమాట ఈయన వత్సలుడు వత్సలుడు అనే ఒక అందమైన కావ్యాన్ని రాశాడంటమ్మా ఇవే కాకుండా చాలా కావ్యాలు రాయడం జరిగిందమ్మాయన తర్వాత ఎందుకు ఇచ్చారు ఈయన గురించి అంటే ఇందా చెప్తున్నాం గడియారం రామకృష్ణ శర్మ గారు ఆంధ్ర సారస్వత పరిషత్తు ఏర్పాటు చేసిన వాళ్ళు ఉంటున్నారని చెప్పేసి అదేవిధంగా ఈ అంబడిపూడి వెంకటరత్నం గారు ఉన్నారు కదమ్మా ఈ అంబడిపూడి వెంకటరత్నం గారు శిష్యులు ఉన్నారు ఆ శిష్యులు కూడా అంటమ్మా ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతలు ముఖ్యులు ఉన్నారంటమ్మా అయితే ఆ శిష్యులు ఏం చేసేవారంటే ఈ అంబడిపూడి వెంకటరత్నం గారి యొక్క కావ్యాలు ఉండేవి ఉండే కదా ఆ కావ్యాలు మరి కప్పగంతు లక్ష్మణ శాస్త్రి గారి వ్యాకరణం ఉండే కదమ్మా వ్యాకరణము వాటిని విద్యార్థులు చదువుకునే పుస్తకాలు ఉంటాయి కదా ఆ పుస్తకాలు ఒక సెలబస్ లో పెట్టేవాళ్ళు తప్పకుండా అంబడిపూడి వెంకటరత్నం గారి యొక్క కావ్యం ఉండేదంట తర్వాత కప్పగంతు లక్ష్మణ శాస్త్రి గారి యొక్క సంక్షిప్త వ్యాకరణం ఉంటుంది ఆ వ్యాకరణం ఉండేదంట సిలబస్ తప్పకుండా ఉండేది ఎందుకు ఉండేదంటే ఈ అంబడిపూడి వెంకటరత్నం గారి శిష్యులు ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పాటు చేయడంలో ముఖ్య కారకులుగా ఉన్నారు కాబట్టి ఈయన మీద అభిమానంతో ఈయన యొక్క కావ్యాన్ని పుస్తకంలో పాట రూపంలో ఇచ్చేవాళ్ళు అనమాట నెక్స్ట్ ఇక పోతేనా మన సామల సదాశివ గారు ఏం చెప్తున్నారంటే నేను కూడా వారి గ్రంథాలు చదివాను నేనంటే ఇక్కడ ఎవరమ్మా సామల సదాశివ గారు ఎవరి గ్రంథాలు చదివాడంట అంబడిపూడి వెంకటరత్నం గారి గ్రంథాలు చదివాడంట చదివాను కానీ ఈయన పరిచయం లేదు అంటే ఈయన పుస్తకాలు అంటే ఈయన రాసిన గ్రంథాలు సామల సదాశివ గారు చదివాడు కానీ ఈయన మాత్రం పరిచయం లేదు నాకు అని చెప్పేసి చెప్తున్నాను కానీ ఈ అంబడిపూడి వెంకటరత్నం వెంకటరత్నం గారు ఉన్నారు కదమ్మా ఆయన వేలూరు వారి వేలూరి వారి శిష్యులు అంటాం ఆయన అయితే వేలూరు వారి శిష్యులు ఎవరు అంబడిపూడి వెంకటరత్నం గారు అదేవిధంగా మన సామల సదాశివ గారు కూడా ఏలూరు వారి శిష్యులే సామల సదాశివ గారు కూడా వేలూరు వారి శిష్యులే ఏ శిష్యుడు ఏకలవ్య శిష్యుడు ఏకలవ్య శిష్యుడు ఇప్పుడు ఒక పాయింట్ అయినా ఏకలవ్య శిష్యుడు అనే పాయింట్ తీసుకుంటాం మనం ఏకలవ్యుడు ఎవరు ఇక్కడ ఏకలవ్యుడున్నా ద్రోణాచార్యుని తన గురువుగా భావించుకొని మట్టితోటి ఒక బొమ్మ తయారు చేసుకొని ద్రోణాచార్యుని ఆయన ముందర విలువిత నేర్చుకున్నాడు అంటే ఆయన చెప్తున్నట్టు ఈయన వింటున్నట్టు ఆయన నేర్పుతున్నట్టు ఈయన సాధన చేసినట్టు కూడా నేర్చుకుంటాడు విలువితలు
నేర్చుకొని దాంట్లో ప్రావీణ్యం పొందుతాడు అన్నమాట. అంటే గురువు గారు ఎదురు లేకపోయినా కానీ గురువును ఊహించుకొని ఆయన నేర్పినట్టుగా ఊహించుకొని నేర్చుకుంటాడు అన్న. అదేవిధంగా మన సామల సదాశివ గారు కూడా ఏలూరు వారి ఏకలవ్య శిష్యుడు అంటే అమ్మా, ఆయన రాసిన గ్రంథాలు కావచ్చు, కావ్యాలు కావచ్చు, ఏమైనా చదివాడు అనమాట. చదివి శిష్యుడు అయిపోయాడు. ఎవరికి? ఏలూరు వారికి. ఇప్పుడు అంతగా గుర్తు లేదు కానీ ఇదిగో ఈ మాత్రం రాయగలుగుతున్నాను. అయితే నేను ఏం నేను వేలూరు వారి దగ్గర ఏం నేర్చుకున్నానో నాకు తెలియదు కానీ ఏకలవ్య శిష్యులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతగా గుర్తు లేదు ఆయన దగ్గర ఏం నేర్చుకున్నానో, ఇదిగో ఈ మాత్రం రాయగలుగుతున్నాను. ఆయన దగ్గర అంటే ఆయన పుస్తకాలు చదివి ఏం నేర్చుకున్నానేమో కానీ నేను అయితే రాయగలుగుతున్నాను. ఇక్కడ ఒక బ్రాకెట్ లో ఇచ్చిన కొండూరి వీర రాఘవాచార్యులు కూడా వేలూరు వారి ఏకలవ్య శిష్యులు. ఆయన రాసిన పుస్తకాలు చదివి, ఎవరు రాసిన పుస్తకాలు చదివి, వేలూరు వారి పుస్తకాలు చదివి కూడా ఏకలవ్య శిష్యుడుగా మారిపోయిందంటే ఎవరైనా కొండూరి వీర రాఘవాచార్యులు అన్న. నెక్స్ట్ ఈ రెండు పేరు అలా అర్థమై ఉంటాయి. కొన్ని క్వశ్చన్ ఇస్తాను, ఆన్సర్ తీసుకున్నాను. వారి రాతలోను మాటలోను ప్రాంతీయత కనిపించేది, దీని గురించి చర్చించండి. రెండోది, ఏకలవ్య శిష్యుడు అనే పదంలోని అంతరార్థాన్ని వివరించండి. మూడోది, పలుకుబడి, నుడికారం, జాతీయాలు, ఒక భాషకు అలంకారాలు వంటివి, ఈ అభిప్రాయాన్ని సమర్థిస్తూ మాట్లాడండి. ఈ క్వశ్చన్ నాకు ఇప్పుడు నేను ఇచ్చిన క్వశ్చన్ నేను పాఠం యొక్క ఇక్కడ ఉద్దేశంలోనే చెప్పినాను మీకు. దాన్ని ఆధారం చేసుకొని దాని ఆన్సర్ రాసేనాను. ఇక నాలుగో క్వశ్చన్, వత్సడు అనే కావ్యాన్ని రాసింది ఎవరు? ఐదో క్వశ్చన్, గడియారం రామకృష్ణ శర్మ గారి గురించి రాయండి.